చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యు మార్పులకు గురవుతున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ను భారత్లో గుర్తించారు. దీన్ని కోవిడ్ XBB.1.5 వేరియంట్గా పిలుస్తున్నారు. గుజరాత్లో నమోదైన ఓ కేసులో ఈ కొత్త వేరియంట్ను గుర్తించారు. కరోనా XBB.1.5 వేరియంట్గా పేరు పెట్టారు. గత వేరియంట్ BQ.1తో పోలిస్తే 120 రెట్లు ఎక్కువగా అంటువ్యాధి అని అమెరికన్ పరిశోధకులు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ను ఇటీవల అమెరికాలో కనుగొన్నారు. ఈ వేరియంట్ను సూపర్ వేరియంట్గా నిపుణులు పేర్కొంటున్నారు. BQ.1 కన్నా 108% వేగంగా విస్తరిస్తోంది. క్రిస్మస్ కన్నా ముందుగానే దీని వ్యాప్తి మొదలైంది. కొత్త వేరియంట్ కారణంగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ కొత్త వేరియంట్ను గుర్తించిన 17 రోజుల్లోనే అనేక మంది అనారోగ్యానికి గురయ్యారు. BQ.1 ఆర్ వాల్యూ కంటే దీని ఆర్ వాల్యూ అధికం. దీని విస్తరణ వేగం 120% ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. గత 2 వారాల్లో కొత్త వేరియంట్ బారిన పడిన వారి సంఖ్యను సిడిసి వెల్లడించలేదు. చైనా మాదిరిగానే అమెరికా కూడా కొత్త వేరియంట్ డేటాను దాచిపెడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలోని నగరాల్లో XBB.1.5 వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. అమెరికా నుంచి ఇతర దేశాలకు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందినట్లు నిపుణులు వెల్లడించారు. సింగపూర్లో కనుగొన్న XBB.1.5 వేరియంట్ కన్నా 96% వేగంగా వ్యాపిస్తుందని చెబుతున్నారు. న్యూయార్క్లో కొత్త వేరియంట్ అక్టోబర్లోనే వ్యాప్తి చెందడం ప్రారంభమైందని నిపుణులు స్పష్టం చేశారు. ఈ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మాదిరిగా లేకపోవడం వల్ల దీని ప్రమాదంపై ప్రజలను ప్రభుత్వం హెచ్చరించలేకపోయిందని నిపుణులు వివరించారు. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మాదిరిగా కాకుండా ప్రత్యేక రీకాంబినేషన్ అని, ఇది పరివర్తన చెందిన 2 కరోనా వేరియంట్లతో రూపొందినట్లుగా పరిశోధకులు కనుగొన్నారు.